గ్యాస్ సిలిండర్కి కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీని పొందడానికి ఈ కేవైసీ చేయించుకోవాలని అధికారులు ప్రకటించారు ఈ కేవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీ ఉండదని తెలిపారు గ్యాస్ ఉపయోగించే కస్టమర్లు తమ ఆధార్ కార్డు బయోమెట్రిక్ మిషన్ను ఉపయోగించి ఈ కేవైసీ కోసం వారి సంబంధిత గ్యాస్ ఏజెన్సీలని సంప్రదించాల్సి ఉంటుంది ఈ కేవైసీ సేవ గ్యాస్ కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది గ్యాస్ సిలిండర్కి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని పొందడానికి ఇది ఖచ్చితంగా చేయించుకోవాలని అధికారులు చెప్తున్నారు ఈ కేవైసీ కనుక పూర్తి చేయకపోతే సబ్సిడీ ఉండదని తెలిపారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఏజెన్సీల్లో చేస్తారు ఇది నిర్ణీత గడువు కంటే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సబ్సిడీలు వస్తాయని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది అర్హులకు మాత్రమే గ్యాస్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు సబ్సిడీ వ్యవస్థ సామర్థ్యాన్ని మార్గదర్శకాన్ని పెంచుతూ ఈ పద్ధతిని మంత్రిత్వ శాఖ ప్రకటించింది నవంబర్ ఇరవై ఐదును మొదలుపెట్టిన ఈ కేవైసీ ప్రక్రియ డిసెంబర్ ముప్పైతో ముగియనుంది ఇక కేవైసీని ఇంట్లో కూడా పూర్తి చేయవచ్చు ముందుగా ఎల్పిజి గ్యాస్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మై ఎల్పిజి డాట్ ఇన్లోకి వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ కుడివైపు ఉన్న గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అందులో కుడివైపున సైన్ ఇన్ న్యూ యూజర్ ఆప్షన్ కనిపిస్తుంది ఒకవేళ ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే ఫోన్ నెంబర్తో సైన్ ఇన్ అవ్వాలి లేదంటే న్యూ యూజర్ ఆప్షన్ ఎంచుకోవాలి తర్వాత గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ సహా అడిగిన వివరాలను సమర్పించాలి ఆ తర్వాత ఐడితో లాగిన్ అవ్వాలి ఇప్పుడు స్క్రీన్ మీద గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి ఎడమ వైపు కనిపించే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి అథెంటిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత విజయవంతంగా అథెంటికేషన్ పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది స్టేటస్ తెలుసుకోవాలంటే మరోసారి క్లిక్ చేయాలి అప్పుడు ఈ కేవైసీ ఇప్పటికే పూర్తి చేశారని మెసేజ్ వస్తుంది ఆఫ్లైన్లో అయితే సంబంధిత ఫారం ఫిల్ చేసి గ్యాస్ ఏజెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో కేవైసీ యొక్క ప్రాసెస్ పూర్తవుతుంది